2024లో మరి భారీ బడ్జెట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175కి 175 రిజల్ట్ కొట్టేస్తారు. ఆ నమ్మకం అంటే జనంలో అలా కల్పించేశాడు. మీ అత్త ఓన్లీ ఆటో తోలుకునేవాళ్ళు. నేను నాకు సంవత్సరానికి వచ్చేసి నాకు 10,000 ఇస్తుంది. మరి నాకు ఆదాయం నాకు బండి కాతికాలు చేర్చుకుంటున్నా ఆ 10,000 తోటి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను లబ్ధి పొందుతున్నా. అందువల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు. మా పిల్లలకు 15,000 ఇస్తుండ్రు. మా అమ్మకు 70 వస్తున్నాయి. మా అమ్మకి 18,750 రూపాయలు వస్తున్నాయి. మా అమ్మకి మాకు మా నాన్నకి పింఛన్ వస్తుంది. మాకు ఇంత అభివృద్ధి చేస్తారు. ఇంకెందుకేమండి ఓట్లు? అభివృద్ధి ఎందుకు లేదండి? అభివృద్ధి ఇట్లా కూర్చుంటే అభివృద్ధి వస్తుందండి. బయటకు వచ్చి చూడాలి అభివృద్ధి. మాకు బ్రిడ్జి చేసిండు. మాకు మా పాలేరుకి బ్రిడ్జి చేసిండు. మరి ఇంక అభివృద్ధి ఏంటంటే బయట కనపట్ల ప్రతిపక్షానికి ఏముంది చూసుకునే ఉంటే కదా ఎగలదుగా వచ్చి లోపలికి వచ్చి చూడాలా. జగన్ గారు అంటే 10 పథకాలు చెప్పారు మీరు. చంద్రబాబు గారు అంటే పథకాలు ఎన్ని చెప్తారు? ఏమీ లేదు సార్. మాకు చేసిన ఏమి లేదు. జన్మభూమి కమిటీలు అని పెట్టారు. ఏమి లబ్ధి పొందాల? ఓ బాత్రూమ్ ఇస్తా ఉన్నారు. మాకు లెడ్రూమ్ బాత్రూమ్ ఇస్తారా? అది అందలేదు మాకు. మరి ఇంకేం లబ్ధి పొందినా మేము? ఈసారి ఎక్కువ పథకాలు ఇస్తా అంటారు చంద్రబాబు గారు. లేదండి నమ్మో నమ్మో సారండి. 10 పథకాలు నా చాలవా? ఒక పథకం కాదు 10 పథకాలు చాలవా? మరి ఇంకేమండి ఈసారి ఒక్కసారి నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అమ్మో నాయన పవన్ కళ్యాణ్ అంటే అసలు మేము దూరం వెళ్ళిపోతాం. అమ్మో వద్దు. పవన్ కళ్యాణ్ అంటే మేము నమ్మో.